రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూ రీసర్వేలో జరిగినటువంటి అవకతవకలను సరిచేసేందుకు ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు ప్రవేశపెట్టడం జరిగిందని ఆలూరు తహసీల్దార్ గోవింద్ సింగ్ మొలగవల్లి రెవెన్యూ సదస్సులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆలూరు మండలం పరిధిలోని మొలగవల్లి గ్రామంలో గత ప్రభుత్వంలోని జరిగినటువంటి లోపాలపై రైతులు ఈ సమస్యలు పరిష్కారానికి ఉత్తమ మార్గమని మండల తహసీల్దార్ గోవింద్ సింగ్ అన్నారు. అయితే అనంతరం ఆర్ఐ బస్వన్నగౌడ్ గ్రామ సర్పంచ్ మోహన్ రాజ్ మాట్లాడుతూ భూ సమస్యలపై ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ రోజు గ్రామ రెవెన్యూ సదస్సులో ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది, కాబట్టి ఈ అవకాశాన్ని సమస్యలున్న ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని గ్రామ రెవెన్యూ సదస్సులో రైతులకు తెలిపారు. భూ సమస్యలున్న పలువురు గ్రామ రైతులు భూమి ఆన్లైన్ కాలేదని కొందరు, అలాగే తమ భూమి వేరే వారికి నాకు తెలియకుండానే ఆన్లైన్ లో ఎక్కించారని మరికొందరు, ఇలా పలు సమస్యలతోటి రైతులు గ్రామ రెవెన్యూ సదస్సులో తహసీల్దార్లకు ఆర్ఐ బస్వన్న గౌడ్ కు ఆర్జీ ఇవ్వటం జరిగింది. స్పందించిన రెవెన్యూ అధికారులు మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ అరుణజ్యోతి, మహేష్, విఆర్ఓ రామాంజనేయులు, పలువురు విఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ రెవెన్యూ సిబ్బంది మరియు గ్రామ నాయకులు, మండల నాయకులు అశోకు, కురువ రామాంజనేయులు, కటారు కొంక కొండ వెంకటేష్, డీలర్ ఆంజనేయులు, బంగినెట్టె కళ్ళు కులందర్, అలాగే కలందర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానుల అధికారుల దృష్టికి తీసుకురావచ్చు ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా